వైసీపీ పాలనలో చేసిన తప్పిదాలే విజయవాడకు శాపంగా మారాయి. కొల్లూరులో బుడమేరును కబ్జా చేసి చేపల చెరువును ఏర్పాటు చేశారు. దీంతో విజయవాడను వరద ముంచెత్తింది. వైసీపీ నేతల దళదాహానికి విజయవాడను వరదలు చుట్టుముట్టాయి. వరద బాధితులకు కన్నీటిని మిగిల్చాయి. ఒకపక్క భారీ వర్షాలు, మరోవైపు కృష్ణానది వరదలు. దీనికి తోడు బుడమేరు ముంపుతో విజయవాడ జలమయమైంది. బుడమేరు వరదల వలన విజయవాడలోని సింగ్ నగర్ తదితర ప్రాంతాలు నీట మునగటమే కాకుండా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. దాదాపు బుడమేరు వరదకు 2 రోజుల నుంచి విజయవాడలోని కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరదల్లో బాధితులు నీరు, ఆహారం, విద్యుత్, కనీసం కట్టుకోవటానికి బట్టలు, నిలువ నీడలేక ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దాదాపు 2 రోజుల నుంచి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అనేక కాలనీలు నీటిలోనే తేలియాడుతున్నాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం ఏర్పడింది. వరద బాధితుల ఆర్తనాదాలు ఎంతో వైభవంగా ఉండే విజయవాడ అల్లకల్లోలంగా మారింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది భారీగా వరద నీరు చేరడంతో ఇటు వాగులు వంకలు ఏకమై బుడమేరు పొంగి పొల్లడంతో విజయవాడకు ఎన్నడూ చూడని విపత్తు ఏర్పడింది. విజయవాడ వరదకు ప్రధాన కారణం బుడమేరుపై అక్రమ నిర్మాణాలు. బుడమేరు వాగు కలిసే కొల్లేరును కబ్జా చేయటం, కొల్లేరులో ప్రవహించే బుడమేరుకు మధ్యలో కట్టలు వేసి చెరువులుగా మార్చి అక్రమంగా చేపలు, రొయ్యలు సాగు చేయటం, ఎగువ నుంచి వరద కొల్లేరులోకి సాఫీగా వెళ్లకపోవడంతో కొల్లేరులో కలిసి నీరు మొత్తం బ్యాక్ వాటర్ రూపంలో బెజవాడను ముంచెత్తింది. విజయవాడ ముంపుకు గురైన కాలనీలోని ఎక్కువ శాతం బుడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలే. ఎక్కువ శాతం ముంపులకు గురయ్యాయి. బుడమేరు కృష్ణా జిల్లాలోని మైలవరం కొండల మధ్య పుట్టింది. దాదాపు 170 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ సమీపంలో 2 భాగాలుగా విడిపోయి ఒక భాగం కృష్ణానదిలో కలుస్తుంది. మరో భాగము ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలము కొణికి వడ్డీకూడము శివారు ప్రాంతంలో కొల్లేరులో కలుస్తుంది. ఈ కలిసిన ప్రదేశంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన బుడమేరును నెమ్మదిగా కబ్జా రాయిళ్లు కబ్జా చేశారు. కొల్లేరులోని ప్రవేశించిన బుడమేరు అక్కడి నుంచి పెద్దండ్లగాళ లంక గ్రామం నుంచి ఉప్పటేరులో కలుస్తుంది. అక్కడి నుంచి దిగువకు సముద్రంలో ఈ నీరు ప్రయాణిస్తుంది. కొల్లేరు ముఖద్వారంలో కలిసే బుడమేరును కబ్జా చేసి రొయ్యలు, చేపల చెరువుగా మార్చారు. దీంతో కొల్లేరులోని వరద నీరు వేగంగా ప్రవహించి పరిస్థితి లేకపోవడం, కొల్లేరు సహజ స్వరూపాన్ని మార్చడం వల్ల బుడమేరు వరద కొల్లేరులోని వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం వల్ల విజయవాడకు ఎన్నడూ చూడని విపత్తు ఏర్పడిందని కొల్లేరు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక వైసీపీ సర్కార్ హయాంలో కొల్లేరు బుడమేరు ప్రవహించే ప్రాంతాన్ని చెరువులుగా మార్చారు అని, అప్పటి పాలకులు చేసిన తప్పిదాల వలనే విజయవాడ మునిగిపోయింది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. విజయవాడతో పాటు ఏలూరు జిల్లాలోని బుడమేరు పరివాహక కొల్లేరు ప్రాంత ప్రజలు కూడా, ఆ రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని వరదలకు ప్రధాన కారణం వైసీపీ నాయకులు కబ్జాలేని వారు చేసిన పాపాల వలనే అన్యాయంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుడమేరును వైసీపీ నాయకులు కబ్జా చేస్తే కనీసం అటు అధికారులు కానీ, అప్పటి వైసీపీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అని వరద బాధితులు వాపోతున్నారు. దేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరును సైతము కబ్జా చేసి చేపల చెరువుగా మార్చారు కొందరు కబ్జాదారులు. బుడమేరుతో పాటు రామిలేరు, తమ్మిలేరు, గుండేరు వాగుల నుంచి వచ్చే నీరు సరస్సులో కలవకుండా మధ్యలో కట్టలు వేసి అక్రమంగా చేపల సాగులు చేస్తున్నారని, దీనివల్ల కొల్లేరు పరివాహక ప్రాంతంలోని గ్రామాలు వరదల్లో చిక్కుకుంటున్నాయని, విజయవాడ వరదకు ఈ కబ్జాదారులే కారణమని కొల్లేరు ప్రజలు మండిపడుతున్నారు. కొల్లేరులో ప్రవహించే నీరు ఉప్పటేరులోని కలిసే ప్రాంతము చెరువులుగా మారిపోయిందని, చెరువులు పెద్దగా మారి కాలువ చిన్నదిగా తయారైందని స్థానికులు చెబుతున్నారు. ఉప్పటేరులోని వరద నీరు వెళ్లే పరిస్థితి లేదు. ఉప్పటేరులోకి వెళ్లే కొల్లేరు డ్రైన్లు మాత్రము కబ్జాకు గురయ్యాయని, సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్లే ఇటువంటి విపత్తులు సంభవిస్తున్నాయని, కొంతమంది స్వలాభం కోసం, అక్రమార్జన కోసం అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, కూటమి ప్రభుత్వమైనా పట్టించుకొని కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. విజయవాడ నుంచి స్టార్టింగ్ అండి. మాకు పుట్టగుంట గుడివాడ రోడ్డు ఉంది, అదొకటి ఆ కట్ట ఒకటి డౌన్ బ్రిడ్జి అదొకటి వంతెన కడుతున్నారు కదండి. ఇప్పుడు అక్కడి నుంచి మొదలుకొని మా కొల్లేరు సరస్సు ఉప్పుటేరు నుంచి కొల్లే సముద్రంలోకి వెళ్తుందండి ఈ బుడమేరు. అయితే ఈ బుడమేరు వచ్చేటప్పటికండి, ఇప్పుడు ఎంత విజయవాడ మునిగిపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే కబ్జాదారులు అండి. చెరువులు తవ్వేయటం, అడ్డకట్టలేయటం. మాకు ఆల్రెడీ ఇటువరకు జలగం వెంగళరావు గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు రెగ్యులేటర్ ఇచ్చాడండి ఒక లెవెల్. ఆ లెవెల్ కాకుండా ఇంకా కట్టలు ఎగస్టై చేసుకుంటాం. రెగ్యులేటర్ని మేము వాడుకుంటామండి ఆల్రెడీ.
మేము గత టీడీపీ ప్రభుత్వంలోనే తలుపులు పోతే తలుపులు వేసుకున్నాం, వాటర్ మాకు సరిపడా ఉంచుకుంటాకి. అలా కాకుండా ఎక్కడికక్కడే చెరువులతో వేసి కట్టలు ఎక్స్ట్రా వేసేసి వేసేయటం వల్ల ఎగబెట్టేసి విజయవాడ మునిగిపోవటానికి మెయిన్ కారణం ఈ కట్టలేనండి. అలాగే కింద కూడా ఉప్పుటేరులోకి ప్రవహించే సందులు అండి, కొల్లేరు సరస్సు నుంచి ఉప్పుటేరులోకి వెళ్ళాలి. అది ఏం చేసిందంటే మామూలుగా కబ్జా చెరువులు ఎక్కువ కాలువను చిన్న చేశారు, చెరువులు పెద్ద చేశారు. ఆ కాలువ అక్కడ ఉప్పుటేరులోకి వెళ్ళే కాలువ చాలా ప్రాబ్లం అండి. పెద్దెడ్లగాడు కాడి నుంచి కిందకి మీరు ఒకసారి అలాంటి పెద్దెడ్లగాడు తెలిసింది మీకు, అక్కడి నుంచి అయితే కింద డ్రైన్ ఉంటుంది, ఆ మధ్యలో చెరువులు